Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. Namaste, Ramagaru. Namaste, Jaya. Ramagaru, manam sirisullo bhaganga Mahabharatamloni chinna chinna kathalanu kuda teeskuntunnam. So, ee roju em katha cheppabothunnaru? మహాభారతంలో చిన్న కథ అంటే మహాభారతంలో ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని ఉంటాయి. అవి ఏం చెప్తాము? శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపం కదా. అవునండి. మహావిష్ణువు అవతారం. ఆయన భూమి మీద అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ధర్మ సంస్థాపన కోసమే జన్మించారు, స్థాపించడం కోసమే జన్మించాడు. అయితే ఈ జన్మించిన కృష్ణ పరమాత్మ లీలామానుష విగ్రహుడు శాపగ్రస్తమైన యదువంశంలో ఎందుకు జన్మించాడు అని ఒక ప్రశ్న ఉంటుంది. యదువంశం సర్వనాశనం అయిపోతుంది, యదు వంశానికి ఇది లేదు అంటే వాళ్ళు చివరికి మిగలరు. ఈ భారత యుద్ధంలో చాలామంది నాశనం అయిపోయినా పిల్లో జల్లో ముసలు ఎవరో ఒకళ్ళు మిగిలేరు. యదువంశం ఎరాడికేట్ అయిపోయింది. ఇంతకీ వాళ్ళు యుద్ధంలో మరణించలా? యుద్ధంలో మరణించిన వాళ్ళు కొందరుంటే వీళ్ళంతా ఇక్కడ వాళ్లలో వాళ్ళు కలహించుకుని పోయారు. శాపగ్రస్తమైనది యదువంశం. ఆ వంశంలో కృష్ణుడు ఎందుకు జన్మించాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే యదువంశం ఎందుకు శాపగ్రస్తమైంది, దేనివల్ల అనేది ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. మనకి ప్రశ్న పుడుతుంది కదా, అంతేగా. అయితే ఈ ప్రశ్న పుట్టడానికి యదువు అసలు ఎవరు అనేది ఒక ప్రశ్న వస్తుంది. యదువు అనేవాడి వంశం. ఈ యదువు ఎక్కడివాడు అంటే యయాతి మహారాజు కుమారుడు. యయాతి మహారాజు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆ తండ్రే కుమారుణ్ణి ఎందుకు శపించాడు? ఇప్పుడు మనం చూడండి, మన సర్పయాగ క్రమంలో సర్పయాగం కథలో సర్పాలని వాళ్ళ తల్లి శపించింది. అవునండి కదా, కద్రువ తన సంతానాన్ని శపించింది, వెళ్ళి జనమేజయుడి యాగంలో పడి చావండి అని. నీ వంశం నిర్వంశమైపోతుంది అని తండ్రి అయిన యయాతే యదువుని శపించాడు. ఎందుకు అలా జరిగింది? ఆయనకు 5 కుమారులు ఉన్నారు, నలుగురిని 4 రకాలుగా శపించాడు, ఒక్క కొడుకుని మాత్రమే ఆయన గౌరవించాడు. ఈ 4 రకాల శాపాల్లో నీ వంశం నిర్వంశం అయిపోతుందని యదువుని శపించాడు. ఈయన పూర్వ కథ మనం తెలుసుకుందాం. ఇవి కూడా 2-3 కథలుగా అవుతాయి. యయాతి కథ మొట్టమొదట. ఈ యయాతికి భార్య అయిన దేవయాని కథ ముందు చెప్పుకుని అప్పుడు యయాతి కథలోకి వద్దాం మనం. దేవయాని కుమారుడే యదువు. అయితే దేవయాని ఎవరంటే శుక్రాచార్యుడి కూతురు. ఈ శుక్రాచార్యుడు ఎవరు, రాక్షసుల గురువు. రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని విద్య అని ఒక విద్య ఉంది, మహావిద్య. రాక్షసులు దేవతలు దేవదానవులు ఎప్పుడు యుద్ధాలు చేసుకునేవాళ్ళు, పోయిన వాళ్ళు పోయేవాళ్ళు. అప్పటికి అమృతం సాధించలే, అమృతం లేదు. వాళ్ళదొక జాతి, వీళ్ళదొక జాతి, అక్క చెల్లెళ్ళ పిల్లలు ఒకే తండ్రి సంతానం. వీళ్ళంతా తల్లులు ఒకటే, తల్లులు కూడా ఒక తండ్రి పిల్లలే. తల్లులు కూడా అక్కడదో అమ్మ ఇక్కడదో అమ్మ కాదు, వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళే, ఒక్కింట్లో పుట్టిన వాళ్ళే. వీళ్ళకి కశ్యప ప్రజాపతితో వివాహం అయ్యాక వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కుమారులు కలిగారు, ఒక్కొక్క గుణం కలిగిన వాళ్ళు. వీళ్ళల్లో వీళ్ళు కొట్టు తెచ్చేవాళ్ళు, సవితి పిల్లలు. పోయిన వాళ్ళు పోయేవాళ్ళు, ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే రాక్షసుల కుల గురువు శుక్రాచార్యులు. ఈయన రాక్షసుడు కదా, బ్రాహ్మడు, బ్రహ్మవేత్త. అయితే ఆయన చాలా తపస్సు ధారపోసి ఒక మంత్రాన్ని సాధించాడు, ఒక విద్యని, మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తుంది. అయితే దేవతలు ఏమనుకున్నారంటే ఎంతమంది చచ్చిపోయినా రాక్షసుల్ని బతికించేస్తున్నాడు, ఎవరైనా వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆ విద్యను తెచ్చుకోవాలి. ఆ విద్యను తెచ్చుకోవడం కోసం ఏం చేశారు, బృహస్పతి కుమారుడైన పెద్ద కుమారుడైన కచుడిని పట్టుకున్నారు. ఆ కచుడికి ఏం చెప్పారంటే, ఒరే నాయన, నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి ఆయన ఒప్పించు, ఆయన దగ్గర నుంచి ఆ విద్యను తెచ్చుకో. ఎవరైనా సరే బ్రాహ్మడు విద్య కోసం ఎవరైనా వస్తే వాడికి విద్యాదానం చేసి తీరాలి. నువ్వు బృహస్పతి కుమారుడివి, నీ అంతటి వాడు వచ్చాడంటే ఆయన ఒప్పుకుంటాడని ఇట్లా చెప్పి అతన్ని పంపారు. ఈ కచుడు వెళ్ళినప్పటికీ, వెళ్ళిన కాలంలో వృషపరుడు అనే రాజుగారి దగ్గర ఈయన ఉండేవాడు, శుక్రాచార్యుడు గురువుగా, ఆస్థాన గురు. వాళ్ళిద్దరు పోచూడడం వృషపరుడితోటి, అదే రాజ్యంలో ఈయన కూడా ఉండేవాడు. కచుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ప్రార్థించాడు, నేను బృహస్పతి కుమారుణ్ణి, నీ దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చానంటే అంత గొప్పవాడి కొడుకు అక్కడ విద్యలు నేర్పకుండా అక్కడ విద్యలు నీకంటే కూడా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చాడని సంతోషించాడు. ఈయన శుక్రాచార్యుడు సంతోషించాడు. వృషపరుడికి ఒక చిన్న అయిష్టం కలిగింది, వాళ్ళు మన శత్రువులు కదా, వాళ్ళ గురుగారిపై మన ఇంటికి రావడం ఏమిటి అలా అనిపిస్తుంది. కానీ ఏం పెద్దగా ప్రకటించల, ఊరుకున్నాడు. ఈ కచుడు ఇక్కడ చేరాడు. అయితే ఈ శుక్రాచార్యుడికి
ఒక అందమైన సౌందర్యవతి అయిన పుత్రికారత్నం ఒక ఆవిడ అవివాహిత. అప్పట్లో 500 సంవత్సరాలు కచుడు చదువుకున్నాడు అని చెప్తారు. 500 సంవత్సరాలు గడిస్తే ఈ పిల్ల పిల్లగానే ఎలా ఉంటుంది, ముసలిపోద్దు మనం అట్లా అనుకోవాలి. ఇది కృతయ్య నాటి కథ. అప్పుడు వాళ్ళ వయసులు 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు గడిచినా ఏం పెద్ద బాబో, వాళ్ళు యంగ్గానే ఉండేవాళ్ళు. మరి అదేమిటో లేకుతున్నో తెలీదు. భారతంలో ఆదిపర్వంలోనే ఉంది ఈ కథ, అలాగే కనపడుతుంది. సరే, కచుడు అక్కడ చేరితే కచుడు ఈ అమ్మాయికి దేవయానికి విపరీతంగా నచ్చాడు. శుక్రాచార్యుడికి ఒకే ఒక సంతానం ఈ దేవయాని. ఆ ముద్దు ఆయనకి కూతురంటే, ఆ అమ్మాయి ఏదంటే అది చేయాలనుకునేవాడు. ఈ కచుడు ఆ అమ్మాయితోటి చాలా చక్కగా ఉండేవాడు, గురుపుత్రికతోటి. దేవయానిని సంతోష పెడితే శుక్రాచార్యుడు సంతోషిస్తాడు, అది పాయింట్. అది హద్దులు దాటే పద్ధతి ఇతని దగ్గర లేదు, మర్యాదగా ఉండేవాడు. కానీ దేవయాని ఆ చిన్న వయసుకి ఆ అమ్మాయికి ఈ అందగాడైన ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయికి ఇష్టం బాగా. కచుడంటే నాన్నగారి మిగిలిన శిష్యులందరూ రాక్షసులు, క్రూర స్వభావం కలిగిన వాళ్ళు, మనుషులు అందమైన వాళ్ళు కాదు. ఇతను మెరిసిపోతూ ఉండేవాడు దేవతల సంతానం అవటం వల్ల. సరే, ఏమైంది, రాక్షసులందరికీ అర్థమైంది వీడు ఎంతసేపు ఈ పిల్ల చుట్టూతో తిరుగుతున్నాడు, దీని తోగ్గా ఉంటే ఆయనకి ఇష్టము అని చెప్పి ఓ రోజు ఏం చేశారు, చంపి తోడేళ్ళకి పారేశారు. మొదటిసారి చంపి తోడేళ్ళకు పడేసి ఆహారంగా పెట్టేసేసారు. వదిలేసారు కల్లా తోడేళ్ళు పిక్కు తినేసారు ఆహారాన్ని. సాయంకాలం అయింది, చీకటి పడింది, కచుడు రాలేదు. దేవయాని బతిలాడు, నాన్న నాన్న కచుడు రాలేదు, నాన్న ఎక్కడన్నాడు చూడు నాన్న అంటే, ఈయన ఎక్కడున్నాడు కచుడు దృష్టితోటి చూస్తే తోడేళ్ళ శరీరాల్లో ముక్కలు ముక్కలుగా ఉన్నాడు. అప్పుడు ఈయన కూతురు ఏడుస్తోందని మృత సంజీవని విద్యని ఆవాహన చేసి కచుడిని ప్రాణాలతో రప్పించాడు. రాక్షసులకు అర్థమైంది, అమ్మో వీడు బతికొచ్చేసాడు రోయ్. ఇంకా కొద్ది రోజులు పోనిచ్చి చంపేసి సముద్రంలో పారేశారు. మళ్ళీ ఈ సాయంకాలం అయ్యేసరికి అమ్మాయి ఏడవడం వల్ల ఆవులన్నీ ఇంటికి వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, లేళ్ళు గీళ్ళు ఇంటికి వచ్చి తిరుగుతున్నాయి. కచుడు రాలేదు, నాన్న చూడవా చూడవా అని చూస్తే ఏముంది, ఈసారి సముద్రంలో ఉన్నాడు, జలచరాలకు ఆహారం అయిపోతుంది శరీరం. అక్కడి నుంచి మళ్ళీ పిలిచాడు బృద సంజీవని విద్యతోటి, నాయన కచా ఎక్కడన్నవరో రారా నాయన అంటే లేచి వచ్చేసాడు కూతురు కోసం. మూడోసారి ఏం చేశారు, వాడిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని సురలో కలిపి ఈయనకిచ్చేశారు. శుక్రాచార్యుడికి సాయంకాలం వేళ మద్యం సేవించే అలవాటు. మద్యం అంటే మనలాక రకం కాదు, అప్పట్లో సుర అనేవాళ్ళు కళ్ళు అయ్యుండొచ్చు, కళ్ళే అని చెప్పట్లా నేను, అయ్యుండొచ్చు. ద్రాక్ష పళ్ళతోటో లేకపోతే వీటితోటో ఏదైనా ఫలాలతో చేసేవాళ్ళు, కళ్ళు తాటి కళ్ళో ఈత కళ్ళు లాంటిదో. సాయంకాలం వస్తే సురాపానంతో ఆయనకి మధ్య మత్తు కూడా తలకెక్కేసింది. ఈ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది దేవయాన్ని, కచుడో అని ఏడుస్తుంటే ఏం చేయాలి. తీరా చూస్తే అతను తన శరీరంలో ఉన్నాడు. దాంతో ఈయన అన్నాడమ్మా, వాడిని 2 సార్లు రక్షించిన చచ్చిపోతున్నాడే, ప్రేత మార్గంలోకి వెళ్ళిపోయాడు, చచ్చి జీర్ణమైపోయాడు, అంతకుముందు కొంచెం వస్తువులుగా కొన్ని చోట్ల ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది బూడిదైపోయి వాడి ఆత్మ ప్రేత మార్గంలోకి వెళ్ళిపోయింది, అయిపోయింది అనేసరి కదా ఏ చెల్లెబో దిపోమని ఏడ్చి, కచుడో నాకు కావాలో అని. నాన్న ఏమన్నాడు, అతను బయటికి తెస్తే నేను చచ్చిపోతానమ్మా అనేసరి కదా, నాకు నువ్వు కావాలి కచుడు కావాలి నాన్న, ఏదో ఒక మార్గం ఆలోచించమని ఏడ్చి. చీనవర్ ముసుకో అవతలిపో అనలేకపోయాడు. అనలేక ఆ కచుడిని పిలిచాడు. పిలిస్తే కచుడు ఆత్మ కనపడింది, ఈ విద్య నేర్చుకో, నేను నిన్ను పిలుస్తాను నువ్వు బయటకు వచ్చేస్తావు, వచ్చాక నన్ను బతికించిన ఆయన అని చెప్పాడు. అట్లా ప్రేత రూపంలో ఉన్న కచుడు మృత సంజీవని విద్య మంత్రాన్ని నేర్చుకున్నాడు. ఈయన సంజీవని విద్యను ఆవాహన చేయగానే ఈయన శరీరం లోపల శరీరం ఛిద్రమైపోయి అందులో నుంచి బయటకు వచ్చేసాడు కచుడు. వచ్చేసాక అతను మళ్ళీ సంజీవని విద్యను చేసుకుని గురువు గారిని బతికిచ్చాడు, శుక్రాచార్యుడిని బతికిచ్చాడు. శుక్రాచార్యుడు కావలిచుకున్నాడు, నాయన మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు జన్మలు ఇచ్చుకున్నాను రా, నా తండ్రికి తగినంతగా ప్రవర్తించావు నువ్వు, నీ తండ్రి అంత గొప్పవాడు కాబట్టి నీకు ఇంత గొప్ప బుద్ధి వచ్చిందని చాలా మెచ్చుకున్నాడు. బాగుంది, అక్కడి నుంచి చదువు అయిపోయింది, వచ్చేసింది మనకు కావాల్సిన విద్య, నేను వెళ్ళిపోతానన్నాడు. అనగానే ఈయన ఏమన్నాడు, సరే వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోమని దేవయాని చెప్పమన్నాడు. చెప్పేసరికి ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టి, నన్ను పెళ్లి చేసుకో నువ్వు అనేసరికి అట్లా ఎట్లా పెళ్లి చేసుకుంటాను, నువ్వు గురుపుత్రికివి, మీదు మిక్కిలి నువ్వు ఆయనకి పుట్టిందానివి, నేను కూడా ఆయనలో నుంచి పుట్టినవాడి, మన ఇద్దరం ఏకగర్భ సంజాతులం, ఆయన గర్భంలో నుంచి కదా మళ్ళీ బతికొచ్చాను నేను, నేను ఎట్లా నీ ప్రాణానికి నీ తండ్రి కారణమయ్యాడు అలాగే నా ప్రాణానికి కూడా నీ తండ్రి కారణమయ్యాడు, మన ఇద్దరం ఒక గర్భంలో పుట్టిన వాళ్ళం,
నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కల నేను విద్య కోసం వచ్చాను, అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతున్నా, నేను చేసుకోను అన్నాడు. ఒళ్ళు మండిపోయింది ఆవిడ. నువ్వు 3 సార్లు చచ్చిన నేనే కదా నేను బతికిచ్చాను, నా వల్ల కదా నువ్వు బతిక, కృతజ్ఞత లేదా నీకు? స్త్రీ తోరు తెరిచి నా అంతటి నేను నన్ను ప్రేమించు, నాతో కాపురం చేయి, పిల్లలు గాను అడుగుతుంటే నువ్వు ఇలా మాట్లాడతావా? పెద్ద నీటి పన్నాలు చెప్తావా? నువ్వు తెచ్చుకున్న విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది, పో చెప్పించింది అన్నది. అనేసరికి కచ్చుడు తిప్పుకోలేకపోయాడు, ఇప్పుడు మండిపోయింది. మామూలుగా అయితే అతను చాలా శాంత స్వభావి, ఏమై ఎంత మీద పడినా అతను ఎప్పుడూ అతనికి హద్దు దాటబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ విద్య ఉపయోగపడదని అన్నదో దాన్ని ఓర్చుకోలేకపోయాడు అనమాట. ఓర్చుకోలేక నా విద్య నాకు ఉపయోగపడకపోవచ్చు, నేను ఎవడికి నేర్పితే వాడికి ఉపయోగపడుతుంది. విద్య గురుదత్తమైనది, ఆయన నాకు ఇచ్చాడు, నేను ఇంకొకటికి ఇవ్వగలుగుతా. ఇది నేను చదివి ఇంకోటి బతికించలేకపోవచ్చు, నా నుంచి నేర్చుకున్న వాళ్ళు పనిచేస్తారు. నువ్వేం బ్రాహ్మణ పుట్టక పుట్టావు, బ్రాహ్మణివి ఇలా ఇలా చెప్పించచ్చా? గురు నీ కోరిక అనుచితమైన నీ కోరిక అది తీరలేదని కష్టంతో ఒక బ్రాహ్మణ్ణి చెప్పించావు. నువ్వు బ్రాహ్మణ స్త్రీకి ఉండవలసిన గుణమే లేదు, నువ్వు గతి తప్పుతావు, నువ్వు బ్రాహ్మణితో నీ పెళ్ళి అవ్వదు, వర్ణ సంకరం చేస్తావు నువ్వు, నీ బుద్ధే సంకరమైందని చెప్పించావు. ఇప్పుడు బ్రాహ్మణ యువతి అయిన దేవయానికి బ్రాహ్మణుడితో వివాహం లేదు. నేను కులాల పేర్లు చెప్తున్నానని భావించకండి, ఇది మహాభారతంలో ఉన్న విషయం, కథ అంతే. కథ అప్పటికి ఆ కాలం నాటి విషయం. అప్పుడు ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణాల వాళ్ళనే తప్పకుండా వివాహం చేసుకోవాలన్న నియమం ఉండేది. వర్ణ సాంకర్యం చేసేవాళ్ళు కాదు. వర్ణ సాంకర్యం చేస్తావు నువ్వని చెప్పాడు. ఇప్పుడు ఈవిడికి బ్రాహ్మణుడితో వివాహం కాదు, ఈవిడికి ఒక క్షత్రియుడితో కానీ ఇంకొకటితోటి కానీ వివాహం కావాలి, ఎవరో ఒకళ్ళతో, మిగిలిన జాతుల్లో ఎవరితోటైనా కావాలి. కాకపోతే ఇంత గొప్ప శుక్రాచార్యుడి కూతురు మరీ గతి తెప్పి ఎక్కడికో వెళ్ళిపోతుందంటే వెళ్ళిందో వెళ్ళలేదో. ఈవిడ ఎట్లా క్షత్రియుణ్ణి పెళ్లి చేసుకుందో తర్వాయి భాగం 2వ కథలో చెప్దాం. ఇది ఒక కథ, ఇది మొట్టమొదటి కథ ఇందులోది. ఇది ఎక్కడిది ఈ కథ మనం చెప్పుకున్నది? యదువంశానికి శాపం ఎందుకు వచ్చింది అని చెప్పే విషయాన్ని, కృష్ణుడు జన్మించిన యదువంశానికి ఆ కథకి తొలి కథ ఇది. దీని తర్వాత ఈవిడ ఎట్లా ఇంకొక జాతి వాడిని పెళ్లి చేసుకుంది అనేది 2వ భాగం ఇంకో కథలో చెప్పుకుందాం. ఇంచుమించుగా ఒక 3 కథలు దగ్గర వస్తాయి, 3 కథలు చెప్పుకుందాం. బాగుంది రమ్మగారు, ఇంకొక భాగం మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం త్వరలోకి. రైట్ అండి, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.